ఆటో డ్రైవర్లు అతివేగంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, రోడ్డు భద్రతా నియమ నిబంధనలు పాటించాలని డ్రైవర్లకు ఎస్ఐ గణేష్ సూచించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల ఆటో యూనియన్ డ్రైవర్లతో ఎస్ఐ గణేష్ ప్రమాదాల నివారణకు మండల ప్యాసింజర్ ఆటో డ్రైవర్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ ఆటోలలో పరిమితికి మించిన ప్రయాణికులను ఎక్కించుకోరాదని, ప్రతి ఆటోకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. అనంతరం ఆటో డ్రైవర్లు ఎస్ఐని శాల్వతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గణేష్, కానిస్టేబుల్ కాసిం శ్రీనివాస్, హోంగార్డ్ వెంకట్, మండల ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. నామాపూర్ మోడల్ స్కూల్. అయితే ఒకటి, ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ మనకి ఎప్పుడన్నా ప్రమాదాలు, ఇప్పుడు ఆటో డ్రైవర్లు మన రోడ్డు ఫీల్డ్లో ఉంటుళ్ళు, ఈ ప్రమాదాలు జరగడం అనేది మన చేతిలో చాలా తక్కువ ఉంటుంది. ఒక్కరిని కూర్చోబెట్టుకోండి, ఓన్లీ ఒక్కరిని కూర్చోబెట్టుకోండి. మీకు లెఫ్ట్ సైడ్ ఒకళ్ళు ఉంటారు కదా, ఒకళ్ళని కూర్చోబెట్టుకోండి, అంతే. రైట్ సైడ్ వద్దు, ఓన్లీ లెఫ్ట్ సైడ్ కూర్చోబెట్టుకోండి. నేను అంటే నేను కూడా ఆటోలో తిరిగినోని, అంతకుముందు చిన్న స్కూల్కి పోయేటప్పుడు, వచ్చేటప్పుడు, కాలేజ్ కూడా తిరిగినోని. ఒక్కోసారి ఎట్లా ఉంటుంది అంటే, ఆ సీట్లో అటు ఇద్దరు కూర్చుంటారు, ముంగట కూర్చోడానికి జాగుండదు ఆటో డ్రైవర్. ఇప్పుడు ఈ పెద్ద ఆటోలో ఎంత కెపాసిటీ, ఎంత డ్రైవర్తో కలిపి 4 ఇన్ 4, మరి మీరు ఎంతమంది ఎక్కించుకుంటారు మీకు తెలుసు కదా. ఇప్పుడు స్కూల్ పిల్లలకు సంబంధించినవి కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి, సంవత్సరానికి 2 సంవత్సరాలు స్కూల్ పిల్లలు యాక్సిడెంట్లు అవుతున్నాయి. అదృష్టం కొద్దీ ఏం కానీ సందర్భాలు ఎక్కువ ఉన్నాయి, కానీ స్కూల్ బస్సులు ఎక్కువ మంది అవుతున్నారు, ఆటోలలో తక్కువ మంది పోతున్నారు. కాకపోతే ఏమైనా చిన్న యాక్సిడెంట్ జరిగినా స్కూల్ పిల్లల మీద జరిగితే మీకే కాదు, మొత్తం ఈ జిల్లా కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ అసలు ఈ ఉద్దేశమే అది, ఎందుకంటే ఇది ఇక్కడనే కాదు, మన జిల్లా వ్యాప్తంగా అందరి ఆటో డ్రైవర్లకు చెప్తున్నాము. మీకు కూడా సరే, మీకు కష్టాలున్నాయి, మీకు బాధలున్నాయి, కానీ ఈ కొన్ని రోజులు, ఒక నెల రోజులు అయితే నేను అబ్జర్వ్ చేస్తాను, ఈ నెల రోజులల్లో మీరు కెపాసిటీకి మించి ఎక్కువ మందిని తీసుకొని పోవద్దు. ఫైన్లు వేసి ఆ ఫైన్లు మీరు మీకు వచ్చే 100-200 మళ్ళీ ఫైన్లు కట్టడం ఎందుకని చెప్పేసి అందరికి ఒకసారి అవగాహన ఏర్పాటు చేద్దామని ఉద్దేశం పిలిచాను. మీకు తాగి మాత్రం ఎట్టి పరిస్థితులు నడపద్దు, మీరు నడపరని అనుకుంటున్నా.